హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈరోజు అయితే క్యాబేజ్ టమాటా కూర అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇంకా గిన్నెలు పెట్టేసాను, అయితే వేయాలి. తర్వాత కొద్దిసేపు వేడి చేసి ఇంకా చేస్తాను. క్యాబేజ్ టమాటా కూర అంటే మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్ కామెంట్. ఈరోజు అయితే క్యాబేజ్ టమాటా కూర వేసుకున్నాను, క్యాబేజ్ అయితే కడిగాను, గిన్నెలు వచ్చినాయి అనమాట. ఇక్కడ వచ్చేసి టమాటాలు అయితే ముక్కలు వేస్తాయి అనమాట. నూనె అయితే వేడైపోతుంది. తాలింపు అయితే రెడీ అయిపోయింది. తాలింపులు అయితే క్యాబేజ్ ముక్కలు అయితే అనమాట. క్యాబేజ్ అయితే ఇంకా మసిపోయింది నూనెలు అయితే కదా. పసుపు వేసేసరికి ఇంకా క్యాబేజ్ కలర్ మారిపోయింది. ఒక 20 నిమిషాలు అయితే వెళ్తుంది అయితే నూనెలు అయితే కలుగుతాం. తర్వాత టమాటా ముక్కలు అయితే వేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేసే కామెంట్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేసి కామెంట్ చేయండి. సపోర్ట్ చేయగలిగితే ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఓకేనా మరి, క్యాబేజ్ ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి, ఇంకా టమాటా ముక్కలు అయితే వేద్దాం. ఒక 20 నిమిషాలు అయితే ఇంకా ముక్కలు కదా, టమాటా ముక్కలు కూడా వేద్దాం. ఓకేనా మరి, ఈ మగ్గు ఉన్నాయి 15 నిమిషాలు ఆగుదాం. క్యాబేజ్ ముక్కలు అయితే ఫ్రై అయిపోయింది అనమాట. ఇంక చూడండి దగ్గర పడి కూర అయితే టమాటా ముక్కలు అయితే క్యాబేజీ టమాటా కూర అయితే క్యాబేజీ టమాటా కూర ఇవ్వలేదు, రెడీ అయిపోతుంది. వాళ్ళకైతే చాలా ఇష్టం నాకు కూడా. కంపెనీ వాళ్ళు అయితే రేపటి నుంచి స్కూల్కి వెళ్తారు, ఈ రోజు అయితే ఇంటి దగ్గర ఉన్నారు. క్యాబేజీ టమాటా కూర అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మధ్యన తర్వాత ఉప్పు కారం అయితే కూర అయితే రెడీ అయిపోయినట్టే అనమాట. ఓకేనా మరి, బాయ్.